మార్నింగ్ అండి. ఫస్ట్ ఐ వాంట్ టు సే సారీ. ఈ కోవిడ్ 19 ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెళ్ళాల్సి వచ్చింది. ఐ జస్ట్ కేమ్ హియర్ టు టాక్ అలా నా గురించి నిన్నంతా కొద్దిగా న్యూస్ ఛానల్స్లో న్యూస్ వచ్చింది దట్ ఐ ట్రెస్పాస్డ్ ఇన్ టు సంబంధించిన ప్రాపర్టీ అని. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ క్లియర్ ఇస్ అది ఎవరి ప్రాపర్టీ కాదండి. దట్ ఐ మా దగ్గర పాస్పోర్ట్ ఉంది, నా ఆధార్ కార్డు ఉంది, నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పాన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నింటిలో అదే అడ్రస్ ఉందండి. ఎవరి ప్రాపర్టీలోకి నేను దూకలేదు. ఐ వెంట్ టు మై ఓన్ ప్రాపర్టీ. ఆ ఇల్లు మా ఫాదర్ డాక్టర్ దాసరి నారాయణరావు గారిది. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తర్వాత ఆ తర్వాత మా ముగ్గురికి వచ్చింది ఆ ఇల్లు. ఇప్పటికీ చెప్తున్నాను ఆ ఇల్లు నా అడ్రస్ ఉందని మాత్రాన నా ఒక్కడిది కాదు, నాది, మా బ్రదర్ది, మా సిస్టర్ది. మరి మొన్నరా 24th నైట్ వెళ్ళింది, నేనే వెళ్ళాను. నాకు గవర్నమెంట్ డాక్యుమెంట్ వచ్చింది, ఎందుకంటే నా అడ్రస్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి. కొరియర్ 6:30కి వచ్చింది అక్కడ కొరియర్. వాళ్ళు అక్కడ రిసీవ్ తీసుకున్నారు, చేసుకుని నాకు ఫోన్ చేశాడు ఆ కొరియర్ బాయ్ ఇలాగ మీ డాక్యుమెంట్ వచ్చిందంటే. నేను 9:30కి వెళ్ళాను, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బెల్ కొట్టాను, తీలేదు వాళ్ళు. సో నా ఇంట్లో నేను గోడ దూకుతాను తప్పేం లేదనిపించింది నాకు. ఇంతకుముందు మా గురుగారు ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు దూకెళ్ళాను. నా ఇల్లు నా గేటు, నేను వెళ్ళాను. ఐ డెంట్ సీ ఎనీథింగ్ రాంగ్ అని పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత హాల్ ఎవరు లేరు. పైన మా ఫాదర్ రూమ్ మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రెస్ హాల్కి మీకు. అక్కడికి వెళ్ళాను నేను, మా బ్రదర్ వచ్చాడు. నేను ఇలాగ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను. లేదు అని అడావిడిగా కిందకి వెళ్ళాడు. ఒక 10 మినిట్స్ తర్వాత మన జూబ్లీ హిల్స్ ఎస్ఐ కిరణ్ గారు వచ్చారు. నవీన్ సార్, జూబ్లీ హిల్స్ ఎస్ఐ నవీన్ గారు, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను పైనుంచి కిందకు వచ్చాను. ఏంటండి అంటే ఇలా నా డాక్యుమెంట్ వచ్చిందంటే వాళ్ళు డాక్యుమెంట్ ఆయన ఇప్పించారు నవీన్, నేను తీసుకున్నాను. ఆయన ఉండగానే, ఆయన ఇద్దరు కాన్స్టేబుల్స్ ఉండగానే నేను నా డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇది జరిగింది. ఎనీ క్వశ్చన్స్? అక్కడ సీసీ కెమెరా మీరే చూశారు, ప్రెస్లో సీసీ కెమెరా మీరు చూశారు. సెకండ్లీ మందు తాగితే డెఫినెట్గా పడిపోయి ఉండాలి, అంత పెద్ద గేటు కాబట్టి. నేనేం తాగలేదు. సెకండ్లీ ఇన్స్పెక్టర్ ఉన్నారు అక్కడ, ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ ఉండిన తర్వాత అక్కడ కొట్టుంటే మరి ఆ రోజే కేసీ ఆయనకే చెప్పాలి కదా. వన్ డే గ్యాప్ తీసుకుని 25th అంతా వదిలేసి 26th వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దిస్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్ అండ్ ఐ డోంట్ నో వై మై బ్రదర్ డిడ్ దిస్. నాకేమీ అర్థం కావట్లేదు. బట్ నాకు తెలియదండి, ఆయనే అంటున్నాడు. అసలు నాయనకమాల ఎవరు ఉన్నారు, ఎవరో చేస్తున్నారండి. నాయనకమాల ఎవరు ఉంటారు, ఎందుకుంటారు? ఇట్స్ సింపుల్ అండి. ఏంటది నథింగ్ బట్ ఆస్తి గొడవలేనండి. నేను అబద్ధాలు ఆడలేదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. మన మా దాసనన్న గారు పిల్లలం కాబట్టి అతను మరి అతను ప్రెస్కిను పోలీసులు పరిగెట్టే ఒక అరగంట నాతో సిస్టర్తో కూర్చుంటే ఆమెకి కూడా సెటిల్ అయిపోదు. అది మమ్మల్ని వదిలేసి మాట్లాడితే ప్రెస్కి పరిగెడతాడు. యాక్చువల్లీ దిస్ ఆల్ స్టార్టెడ్ లాస్ట్ మేలో స్టార్ట్ అయిందండి ఇతను మరి ఇలా బిహేవియర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లాస్ట్ ఇయర్ మేలో ఏమని ఇచ్చాడు? ఇలా మా బ్రదరు నాకు అన్యాయం చేశాడు. నాకు సీఏ ఫోన్ చేశాడు, ఇలా మీ బ్రదర్ వచ్చారండి, మీరు అన్యాయం చేశారట. నేను ఏం అన్యాయం చేశారు చెప్పండి. నన్ను పోలీసు వాళ్ళైనా ఏమన్నా అన్యాయం చేస్తే దానికి న్యాయం చేస్తారు. నాదేమన్నా డాక్యుమెంట్ ఉందా, చెక్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రోనౌట్ ఉందా? ఏమీ లేదు. మరి ఇక్కడ ఏం అన్యాయం చేశాను? మరి ఎందుకు ఇలాగా ప్రతి చిన్న దానికి అది మా ప్రూవ్ చేయమని అంటున్నాను నేను. నేను అనేది ఇఫ్ హ్యాజ్ ఆల్ ద డాక్యుమెంట్స్ లెట్ హిమ్ ప్రూవ్. ఇప్పుడు ప్రెస్కి వెళ్ళి చెప్తే మీరేం చేస్తారు? ప్రింట్ చేస్తారు. నేను అదేం కాదంటలేదు. లెట్ హిమ్ ప్రూవ్ వాట్ హీ వాంట్స్. నేను అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ముందు లెక్క. అతను మా వాడిని చూసే ఉంటారుగా, సాలిడ్గా ఉంటాడుగా, శంఖలో కానీ భుజాన్ని కానీ వేసుకుని వెళ్ళాను కదా. కాదు, నేను వేసుకెళ్ళి నేను గ్రామ్ రెడీ, హూ సీయింగ్ అండ్ నాట్ రెడీ. అవును, నేను అదే చెప్తున్నా అండి, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఒక 4 ఇంటర్వ్యూలు విన్నానండి. ఇండస్ట్రీ పెద్దలు మాకేం చేయట్లేదు, మాకేం చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు? నువ్వు అసలు వాళ్ళు చెప్తే కాదంటారా? ముగ్గురు పేర్లు చెప్తాడండి బ్రదర్, మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సీకెళ్ళని గారు. వాళ్ళు ఎవరండి? అంటే ఏంటి, ఆయన ఏమైనా ప్రిన్స్ విలియమ్స్, నేను ప్రిన్స్ హ్యారీ అండి. ప్రిన్స్ మాకుండే ఈ
ఇనిషియేటివ్ తీసుకోండి ఇప్పుడు ప్రెస్ ప్రెస్ లో చెప్తాను కదండి ఇప్పుడు ప్రెస్ లో చెప్తాను కదా ఇనిషియేటివ్ అది మీరు మీ పాప అన్నయ్య పాపేర్ రాచారు అదే లేదండి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని ఉన్నాయి ప్రూవ్ చేయమంట అంట నేను ప్రూవ్ చేయమనండి సిండి కోర్టు లో కేసు ఉండగా మీరు కొడదు ఎందుకు తొక్కొద్దండి అతని దగ్గర ఉన్న పేపర్ ఉందా అతని దగ్గర కోర్టు ఆర్డర్ ఏదో ఉందా కోర్టులో కేసు అలా చెల్లదండి వీళ్ళ నామం ఉంటే ఎవరు కావాలండి చూపించమనండి నేను కాదని లేదా అతను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఉందండి కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటంటే ఉంది ముగ్గురికి తెలవకుండా ఎవరు ఒకరు అమ్మటానికి వీల్లేదు అది ఒకటే ఉంది తప్ప నేను ఇప్పుడు చెప్తున్నాను కదా నా ఇల్లు నాది కాదు ముగ్గురిది అతను ఎందుకు అలా అవుతున్నాడో నాకు తెలియదు ఆయన చెప్తాడండి అదే అంటున్నా చెప్తాడు అతను ఊరికి వచ్చి ఊరితో కూర్చుంటున్నాడు వీళ్ళమా అంటున్నాడు ఎవరు చూపించొద్దు అంటున్నాడు కోర్టులో చూపించమనండి నా ఇల్లండి నా ఇల్లు అది అవును అవును ఎందుకు నా ఇష్టం అది నా ఇంకొక ఇల్లు నా కింద ఆఫీస్ ఉంది నా ఇంకొక ఇల్లు జూబ్లీస్లో ఒకే ఇల్లు ఉండాలా ఒకే ఇల్లు ఉండాలా నా ఇంకొక ఇల్లు ఉంది జూబ్లీస్లో అక్కడ ఉంటాను ఇది ఆఫీస్ కింద వాడుకుంటున్నా అతను ఇల్లు లేదు మా సిస్టర్కి ఇంకొక ఇల్లు ఉంది అక్కడ ఉంటుంది అంత మాత్రమే అతను అయిపోద్దా లీగల్గా వెళ్ళమనండి రూల్స్ సీలింగ్ను ఏంటి రక్తశాతం చేసేది అసలు గట్టిగా అది మా ఇంటర్నల్ మ్యాటర్ అండి మా ఇంటర్నల్ మ్యాటర్ అతను ఈ సిట్ విత్ మై అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ అంతేగాని వాట్ ఈస్ దిస్ పబ్లిక్ వచ్చి అది చూపించమనండి ఎవరు కాదన్నారు అది మీ లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్ అదే అంటున్నా వెళ్ళి లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్ నేను అదే చెప్తాను నేను అదే అంటున్నా నేను దగ్గర చెప్పింది అదే బలవంతంగా ఎవరిని తీసుకొని సంతకం పెట్టిస్తారా మీరు పెడతారా మీరు బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు బెటర్గా అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు మాట దొరికితే చాలు ప్రెస్కి వెళ్ళిపోవటం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం ఎవరు చేశారండి ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నాడు కదండి నేను వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళాడు వీళ్ళిద్దరు కానిస్టేబుల్ కింద ఉన్నారు కాంపౌండ్లో ఇంకేం చేస్తా నేనేం ట్రై చేస్తాను ఏముందా నా లాకర్లో ఏముందా లాకర్ ఏ లాకర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అతను ఏమో అన్స్టేబుల్గా ఉన్నాడండి నాకెవరి మీద అనుమానం లేదు నాకెవరి మీద అనుమానం లేదు ఇప్పుడైతే అతను చేసే పద్ధతి ఏమో ఈజ్ గాట్ నథింగ్ బట్ ఆల్ అంతే ఏదో మరి అన్స్టేబుల్గా ఉన్నాడు ఐ థింక్ ఇస్ ఇన్ డిప్రెషన్ అనుకుంటున్నాను ఐఎమ్ పర్సనలీ థింకింగ్ ఏదో డిప్రెషన్ ఉన్నాడు నేను ఫ్రెష్గా చెప్తున్నాను ఎప్పుడు అతను రాకుండా ఆ ఇంటికి నాకు మా సిస్టర్కి మా బ్రదర్కి ఈక్వల్ రైట్ అండి నోబడి క్యాన్ టేక్ ద రైట్ అవే ఫ్రమ్ అస్ అన్లెస్ ఈ హోల్స్ ఎనీ పేపర్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా ఇలాగా అని కోర్టు జడ్జి గారు సీల్ వేసి ఇస్తే తప్ప మాకు ఎప్పుడైనా అలా చెప్పిన రావచ్చు అమ్మనేమండి ఇప్పుడు నేను అంటానండి నన్ను కొట్టాడని ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటారా ఎంతైనా ఉంటుందండి అతను కనుకోలేదు నాకు అనిపించింది అదే చెప్తున్నా కదండి మే నుంచి డిప్రెషన్లో ఉన్నాడు బయటకు వస్తాడు అనుకున్నా ఒకరు ఒకసారి వెళ్తాడు ఎవరు పాప వాళ్ళ ముగ్గు ఎవరు ఇండస్ట్రీస్ తగ్గించి ఎవరు తప్పు లేదండి ఫుల్ స్టాప్ ఎందుకు ఉండదండి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ మీ అండ్ మై సిస్టర్ ఆ కుర్రాడికి ఉండాలి ఇఫ్ ఈజ్ ఓకే ఎన్నిసార్లు కలవాలండి చెప్పండి ఇప్పుడు ఆ మోహన్ బాబు పిలిస్తే నేల మురళీ మోహన్ పిలిస్తే వెళ్ళమా సీకల్ యంగర్ ఉన్నారు నిన్న ఫోన్ చేశారు చెప్పాను ఇలా జరిగిందని సరే మేము చూసుకుంటామా అన్నారు చూసుకుంటారేమో ఇప్పుడు ఎంత సీరియస్ అలిగేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఎందుకే మీరు రియాక్ట్ అవ్వట్లేదని ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఐడెంట్ రియాక్ట్ అని అన్నేసరి అనిపించాను ఏదో నేను అంత ఇంతకుముందు ఇంటర్ కూడా చెప్పాను 2 రోజులు మాట్లాడుకుంటాడు మళ్ళీ ఎవరికి నేను కేసు పెట్టాడు కదా మరి ఏంటి నేను లేడీస్ని చేజ్ చేసుకుంటే ఏంటండి అసలు వాట్ నాన్ సెన్స్ ఏమో ఏమో ఐ థింక్ ఈస్ టేకింగ్ ఎవరు అడ్వైస్ తీసుకున్నారో తెలియదు ఐ థింక్ సో వాళ్ళ మా సురేంద్ర ఎవరి నాన్నగారు బొంద ఎవరు లేరండి చెప్పాను కదండి ఏమండి ఎవరండి ఇద్దరు బ్రదర్స్ అందరి ఇంట్లో జరిగినట్టు చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అదే చెప్తున్నా కూర్చుని ఒక అరగంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసుల దగ్గర ప్రెస్కి దగ్గర పరిగెట్టే టైం కదా అతను మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు
మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ గారి పేరు ఇలా బజార్కి వచ్చింది గారు. అంటే ఎన్నో సమస్యలు తీర్చి దాసరి గారు మీడియాలో చూశానండి. ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చినప్పుడు తెలియదు నాకు. అనేసరికి పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఎవరు ఇచ్చారు సోర్స్ కూడా తెలియదు నాకైతే. నా నోటీస్ అయితే ఏం లేదు పాపం, ఆయనకి ఏం సంబంధం లేదు. నేను వెళ్ళి నాకు అసలు ప్రాబ్లమే లేదండి ఎవరితోటి. మా సిస్టర్తో ప్రాబ్లం లేదు, మా బ్రదర్తో ప్రాబ్లం లేదు. ఎవరు ప్రాబ్లం ఉందో అది మీరు ఇప్పుడు అన్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. వై క్యాంట్ హీ కమ్ అండ్ ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అంటే ఆయన ఏమంటున్నాడంటే మేము రెడీగా ఉన్నాము కానీ మా బ్రదర్ మా మరదలో రావడానికి సిద్ధంగా లేరు, కూతురు సెటిల్ చేయడానికి. ఇంకోండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అతను ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు బహిరంగ చెప్తున్నాను కదా, రమ్మనండి కూర్చోండి అయిపోద్ది అయిపోయింది. అంటే చిరంజీవి మన దాసరి గారు ఎన్నో సమస్యలు తీసిన సినిమా ఇండస్ట్రీలో మీదో సమస్య అవ్వడం నాకు బాధగా ఉందండి, నిజంగా బాధగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు సీ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మీ సమస్యను తీర్చితే మీరు ఒప్పుకుంటారా? అయ్యి ఎందుకు ఒప్పుకోనండి. ఇప్పుడు నేను అదే చెప్తానండి, ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండి. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్. నాకు సింపుల్ ఈజ్ వాట్ ఎ ప్రాబ్లం. అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం, అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం. ఎంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పలేరు కదా. నా డిమాండ్స్ ఏం లేదండి. అతను ఏం డౌట్ ఉన్నాయో ఐ కెన్ క్లియర్ ఇట్. అతనికి ఏమేమి డౌట్లు ఉన్నాయో మీకు చెప్పాడు ప్రెస్లో, ఇది ఏమేమి ఉన్నాయో ఒకరికి ముందు. యాక్చువల్గా ఆస్తి పంపకాల్లో తండ్రి చెప్పిన మాట వింటారు ఇద్దరు కూడా. అంతే, ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి తండ్రి తర్వాత పెట్టి ఇతను అతనికి ఉండేది ఇప్పుడు డౌట్సే కదండి. అవును, అయితే డౌట్స్ క్లియర్ చేస్తా కదండి రెడీ. వేరెవర్ ఈజ్ ఇది ఆయన చెప్పింది మీరు వింటారు. వింటాం కదండి. ఏమంటున్నాడు ఇప్పుడు, ఏమేమి డౌట్లు ఉన్నాయో మీరన్నీ ఇప్పుడు చెప్పారు కదా. ఐ కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దయచేసి ఆ కుర్రాడు మీరు మళ్ళీ వెళ్తే ఒకసారి దయచేసి ఇండస్ట్రీల పెద్దలు మాకు సహకరించట్లేదు, సహకరించట్లేదు. వై డ్రాక్ సంబడి ఇట్ ఇస్ వర్కింగ్ బిట్వీన్ టూ బ్రదర్స్. ఒకే ఒక ఫ్యామిలీలో ఒక స్మాల్ ఫ్యామిలీ అది ఒక దాసరి గారు కాబట్టి ఇంత ఇంత ఎలాయమే అది ఎందుకు మీరే అంటున్నారు. సో ఐ డూ ఐ వాంట్ ఎండ్ దిస్ అండ్ ద రెస్ట్ డిపెండ్స్ అపాన్ హిమ్. ఆయన ఇష్టం అండి. అదే ఉండదండి అసలు. ఓపెన్గా చెప్తున్నా కదండి, అసలు ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పరు. ప్రెస్ ముందుగా చెప్తున్నా అంతే. సో అదండి, ఐ హావ్ నాట్ ఇక్కడ ఏ ప్రాపర్టీ ట్రెస్ పాస్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి చెప్పాను అద్దరుగా అతను నాకేం రాదు. నేను చెప్తాను కదా, ఎస్ఐ ఉన్నారు కదా ఆ రోజు, కిరణ్ ఉన్నారు కదా ఆ రోజు, నవీన్ నవీన్ సారీ నవీన్ ఎస్ఐ నవీన్ ఆయన ఉన్నారు కదా. ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అసలు గురుగారి ఇంటికి గేట్ పెట్టి తీసుకెళ్దాం అనుకున్నాను. నేను దూకేటట్టు మీరు దూకలేదు కదా తీసుకెళ్ళలేదు. ఈ ప్రశ్న ముఖ్యంగా మీ అన్నయ్య గారు చెప్పదలుచుకున్నారా? చెప్పేసాం కదండి. మీ బ్రదర్కి బ్రదర్కి అతనికి అతనికే చెప్పిన ఇన్సెంట్ చెప్పండి. చెప్తున్నాను ఏముంది, ఎందుకు రోడ్డు మీద పడుతున్నాం అంతే. బట్ నథింగ్ జస్ట్ అంతే. ఆయన మీరు అన్నట్టు ఇదే మాట అంటారు, ఆయన అందరు సమస్యలు తీర్చారు, వీళ్ళేంటి ఎదవలు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు అంటారు. అవసరం మనకి సింపుల్, తర్వాత అతని ఇష్టం. నేను చిన్నపిల్లేం కాదు కదండి, ఏంటండి ఆస్తి. ఓకే అంతేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సారీ వన్స్ అగైన్ కరోనా వైరస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.